2011 వరల్డ్ కప్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించినప్పుడు తనకు తన భార్యకు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని సౌత్ ఆఫ్రికా మాజీ సారథి డూప్లెసిస్ తెలిపాడు. అయితే తనపై వచ్చిన బెదిరింపులకు అసలు కారణం మ్యాచ్ ఓటమితో పాటు సహచర ఆటగాడు మిస్టర్ 360 ఏబి డివిలియర్స్ తన వల్ల రన్అవుట్ కావటం కూడా కావచ్చు అని సంచలన విషయాన్ని వెల్లడించాడు డూప్లెసిస్. ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక 2011 వరల్డ్ కప్లో భాగంగా ఢాకా వేదికగా మూడవ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో దక్షిణాఫ్రికా తలపడింది. డేనియల్ వెటోరీ నేతృత్వంలోని న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 221 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 172 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. అయితే సౌత్ ఆఫ్రికా స్కోరు 4 వికెట్లకు 121గా ఉన్న సమయంలో డూప్లెసిస్ బ్యాటింగ్కి దిగాడు. అయితే సమన్వయ లోపం కారణంగా డూప్లెసిస్ వల్ల డివిలియర్స్ రన్అవుట్ అయ్యాడు. ఇక డూప్లెసిస్ 36 పరుగులు మాత్రమే చేశాడు. స్వల్ప స్కోరును కూడా చేజింగ్ చేయలేక సౌత్ ఆఫ్రికా 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే తాజాగా క్రికిన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డూప్లెసిస్ మాట్లాడుతూ తనపై వచ్చిన బెదిరింపుల గురించి చెప్పాడు. ఆ మ్యాచ్ ఓడిపోయి ఇంటికొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నా మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. నన్ను నా భార్యను చంపేస్తామని కొందరు బెదిరించారు. ఆ ఘటన చాలా వ్యక్తిగతంగా మారిపోయింది. చెప్పడానికి కూడా వీలు లేనటువంటి మెసేజెస్ వచ్చాయి. చాలా బాధేసింది. అది ఆటపై కూడా ప్రభావం చూపించింది. అయితే జట్టులో నన్ను నేను నిరూపించుకోవటానికి చాలా కష్టపడ్డానని డూప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ మ్యాచ్లో కైల్ మిల్స్ను నెట్టివేసినందుకు కూడా డూప్లెసిస్కు మ్యాచ్ ఫీజులో 50% జరిమానా పడింది.